సో మీరు మెయిన్గా ఒబెసిటీ క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, పేషెంట్ వచ్చినప్పుడు, సో వాళ్ళకి మెయిన్ ఏం జాగ్రత్తలు చెప్తుంటారు? ఫస్ట్ థింగ్, నేను ఒబెసిటీ పేషెంట్ సర్జరీ ప్రిఫర్ చేయను, ఫస్ట్ పాయింట్. సో ఐ బిలీవ్ ఏంటంటే, మెడిసిన్స్ అండ్ ఫుడ్ ఇస్ ద హాఫ్ మెడిసిన్. ఎవరికైనా, నాట్ ఓన్లీ ఒబెసిటీ, ఫుడ్ ఇస్ ద హాఫ్ మెడిసిన్ అంటాను నేను. నేను అలోపతి డాక్టర్ అయినా నేనే మెడిసిన్స్ వద్దంటాను ఈ కేసులో. సో ఎందుకంటే ఫుడ్ ఒక్కటి తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్నీ అక్కడే దొరికిపోతుంది. సో యూనో, ద డైట్ మోడిఫికేషన్స్ చేస్తా ఉన్న కొద్దీ ఒబెసిటీకి అదే మెయిన్ ట్రీట్మెంట్ అండి, డైట్ అండ్ ఎక్సర్సైజెస్. సో డైట్ ప్లాన్ అనేది నేను, లైక్, మా పేషెంట్కి వచ్చినప్పుడు నేను సపరేట్గా వాళ్ళ పర్సనలైజ్గా వాళ్ళ వెయిట్, వాళ్ళ హైట్ చూసి, వాళ్ళు ఇన్ ఇయర్స్ ఏం తిన్నారో దాన్ని బట్టి చూసి వాళ్ళకి ఒక సపరేట్ డైట్ ఇస్తాను. సో జస్ట్ ఆ డైట్తో మళ్ళీ అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఎవ్రీథింగ్ దే కెన్ హ్యావ్. కానీ ఆ లిమిట్ వాళ్ళ లెక్క ప్రకారం ఐ ట్రై టు గివ్ దెమ్. అండ్ ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ రిజల్ట్స్ ఆల్సో. చాలామంది వచ్చి ఫోన్ చేస్తారు, చెప్తారు, వాళ్ళు వచ్చి క్లినిక్లో కలుస్తారు, యూనో ఇలా తగ్గాము అది ఇది, యూనో దే షో దే రిజల్ట్. అంటే మేము ఏంటంటే వాళ్ళకి ఒక గ్రాఫ్ రాసిస్తాను, మీరు నోట్ చేయండి, మీరు ఎవ్రీడే మార్నింగ్ స్నానం చేసిన వెంటనే మన వెయింగ్ స్కేల్లో చూసుకోండి అని చెప్పి నాకు వాళ్ళు పంపిస్తూ ఉంటారు వాట్సాప్లో, ఇవాళ ఇది ఇది అని. సో వాళ్ళ ఓన్ యూనో జర్నీ వాళ్ళకే కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో నేను వాళ్ళకి ఫుడ్తోనే మ్యాక్సిమం, అంటే సర్జరీ ఈజ్ అనదర్ స్టేజ్, అది ఫుడ్తో కూడా, అది కొన్ని రీజన్స్ ఉంటే అప్పుడే చేస్తాం సర్జరీ, అందరికీ చేయాలి. ఓకే.